పేట మండలం పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పనిచేస్తున్న నజీర్ ప్రవర్తన ఎంపీ గొట్టేటి మాధవికి చిరాకు తెప్పించింది. వాడేరు మండలం హుకుంపేటలో వైసీపీకి చెందిన పార్టీ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆరోగ్య ఎంపీ గొట్టేటి మాధవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బందోబస్తుకు ఎస్ఐ నజీర్ కూడా అక్కడకు వచ్చారు. ఎంపీ ఎక్కడికి వెళితే అక్కడకు ఎస్ఐ నజీర్ వెళ్లి, నమస్తే మేడం, నేను హుకుంపేట ఎస్ఐగా పనిచేస్తున్నానని, నా పేరు నజీర్ అని పరిచయం చేసుకున్నాడు. ఎంపీ అక్కడి నుంచి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళగా అక్కడకు కూడా ఎస్ఐ వచ్చి మరలా, నా పేరు నజీర్, నేను హుకుంపేట ఎస్ఐ అని రిపీట్ చేసుకున్నాడు. ఎంపీకి చిరాకే వచ్చింది. దీంతో ఎంపీ ఎస్ఐ నజీర్ పై కాస్త సీరియస్ అయ్యారు. పరిచయం ఒకసారి చేసుకోవాలని, ఇన్నిసార్లు ఎవరు చేసుకోరని చెప్పడంతో ఎస్ఐ ఫోన్ లో మాట్లాడుతున్నట్లు బయటికి వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయన ధోరణి ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను. గిరిజన ఎంపీ అంటే ఒక మహిళ అంటే అతని దృష్టిలో ఏంటి? నేను మాట్లాడుతూనే ఉన్నాను, ఫోన్ తీసుకొని వెళ్ళిపోయారు. ఇదే మీ సీనియర్ అధికారి అయితే అలా మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతారా అని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు మాకు ఇచ్చే గౌరవం ఏంటని దాని గురించే డిస్కషన్ అంత మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఎప్పుడు తప్పు చేయమని ఒక తప్పులు అవమానకరంగా ప్రవర్తించారు మేడం. మీరు మాట్లాడుతుంటే ఒక ఎంపీ స్థాయి వ్యక్తి మాట్లాడుతుంటే అలా నడుస్తూ వెళ్ళిపోవడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అండి? మీరే చెప్పండి. ఆయన బిహేవియర్ బాగాలేదు. బిహేవియర్ రెండు మూడు సార్లు పరిచయం చేసుకోవడము తప్పు, అలాగే మాట్లాడుతుంటే వెళ్ళిపోవడము తప్పు. దాని గురించి ఆడడం జరిగింది. ఎందుకంటే అది ఎంత చిన్నపిల్లల ధోరణిలాగా రెండు మూడు సార్లు పరిచయం చేసుకోవడం ఏంటండి? అంటే ఎటకారించినట్టు ఏమైనా చేశారా మేడం? అలా ఉందని కాబట్టి బిహేవియర్ మార్చుకోవాలని చెప్తున్నాను.